అయినా కొత్తగా ఏం జరిగింది అనుకున్నదే అయ్యింది తమనన్న సాంగ్స్ దగ్గర లాస్ట్ ట్రైలర్ కట్ దగ్గర సినిమా మీద హోప్స్ లాస్ట్ ఇంకా ఆఫ్టర్ వాచింగ్ మూవీ త్రివిక్రమ్ గారు రైటింగ్లో కంప్లీట్లీ లాస్ట్ అసలు మీకు అర్థమవుతుందో లేదో కానీ క్లియర్గా చెప్పాలంటే నా పరిస్థితి ఇది థియేటర్లో కారం టేస్ట్ సంగతి పక్కన పెట్టండి కారం చెప్పుకోలేని చోట వేశారు గురూజీస్ అల్ట్రా మాస్ రాడ్ ఈ గుంటూ రాడ్ కారం ముందుగా అత్తారింటికి దారేదిలో అత్తం తీసి అమ్మను పెట్టారు సరదాగా మిగతాదంతా మర్చిపోయారు సరదాగా మొత్తం ఫిల్లర్స్తో నింపేశారు సరదాగా నాకు చొక్కలు చూపించారు సరదాగా ఇప్పుడు ఒకటేంటంటే మనకు మూవీ ఎలా మ్యాటర్సో అలాగే ఒక మ్యాన్కి హెయిర్ కూడా అంతే మ్యాటర్స్ మన మనుషులకు ఉన్న సమస్యల్లో ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఒక మేజర్ ప్రాబ్లం దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఈ హెయిర్ ఫాల్ అనేది సెవెన్ స్టేజెస్లో ఉంటుంది బట్ స్టార్టింగ్ ఫోర్ స్టేజెస్లో ఉంటే దీన్ని ట్రీట్ చేయొచ్చు అదే మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు వీళ్ళు మీ హెయిర్ ఫాల్కి రూట్ కాస్ తెలుసుకొని ఒక పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ని ఇస్తారు అదే ఇండియాస్ ఫస్ట్ రోల్ ఆన్ హెయిర్ గ్రోత్ సిరమ్ ఇది హెయిర్ గ్రోత్ని బూస్ట్ చేసి యాక్టివ్ చేస్తుందని క్లినికల్గా ప్రూవ్ అయింది అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్కహాల్ ఫ్రీ యూజ్ చేయటం కూడా ఈజీ మీ అఫెక్టెడ్ ఏరియాస్లో దీన్ని రోల్ ఆన్ చేస్తే సరిపోద్ది అయితే మీ హెయిర్ ఫాల్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి మ్యాన్ మ్యాటర్స్ యాప్లో హెయిర్ టెస్ట్ అండ్ కన్సల్టేషన్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మ్యాన్ మ్యాట్రస్ మీ రొటీన్ని ఫాలో అవ్వమని రిమైండర్స్ కూడా పంపుతుంది సో మ్యాన్ మ్యాటర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ వాలెట్లోంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ సేవ్ చేసుకోండి దీనికి సంబంధించి లింక్స్ కింద ఉన్నాయి చెక్ చేయండి సోల్ లేని సరైన కాన్ఫ్లిక్టే లేని ఆ స్టోరీల స్టోరీ నుంచి స్టార్ట్ చేస్తే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నిటిలో వరస్ట్ వరకు చూపించారు త్రివిక్రమ్ గారు డైరెక్ట్ అస్సాంకి కొట్టేశారు టార్చరే శ్రీలీల క్రింజ్ మ్యాక్స్ ఎపిసోడ్స్ వాళ్ళని వీళ్ళని అంటూ సినిమాలో ఒక మూడు వెహికల్స్ అటు ఇటు పద్దాగా తిరుగుతూ ఉంటాయి అవి ప్రాపర్ రీజన్ లేకుండా ఎలా తిరుగుతాయో ఇక్కడ సీన్స్ కూడా ఫిల్లర్స్ అయ్యి పడతాయి ఒక్క క్యారెక్టర్ దగ్గర కూడా స్ట్రాంగ్ ఉన్న ఫీలింగ్ లేదు ఇంకా బిల్డప్ ఇచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ దగ్గర అయితే రియల్లీ చిరాకొచ్చింది ఇదే అనుకుంటే మిగతా క్యారెక్టర్స్ చెప్పే రీజన్స్ రియాక్షన్స్ టూ సిల్లీ అండ్ కంప్లీట్లీ అవుట్డేటెడ్గా ఉన్నాయి అయితే ఈ నాన్ సింక్ అంతా దేనికంటే జస్ట్ చివరిలో చేసే సీరియల్ ఎపిసోడ్ కోసం అన్నట్టు ఉండే అసలైన గుంటూరు కారం సీరియల్ టైప్ అయినా త్రివిక్రమ్ గారు ఈ మీమ్స్ మీద ఎప్పుడు పడ్డారో కానీ క్రింజి స్టైల్లో వాడారు వాటిని ఫిల్లర్స్లో మడత మడతబెట్టి నుంచి కల్టు బొమ్మ నవ్వెడేస్ జిమ్నాస్టిక్స్ డీ షో ఏంటో గురూజీ బలవంతంగా తీసి ఇరికించేశారు అయినా ఈ స్క్రిప్ట్ ఎవరి ఐడియానో మరి ఇంకోటి మహేష్ ఫ్యాన్స్ నన్ను ఏమన్నా సరే ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా ఓల్డ్ మహేష్ని మిస్ అవుతున్న రీసెంట్ కొన్ని మూవీస్ నుంచి ఎందుకో కొంత అన్యాచురల్ యాక్టింగ్ అనిపిస్తుంది ఈ సినిమాలో అయితే మహేష్ గారికి ఆ స్లాంగ్ డైలాగ్స్ మేనరిజమ్స్ సంవాట్ ఇమిటేట్ చేస్తున్నట్టుగా అండ్ ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వచ్చింది అలాగే ఇక్కడ రౌడీ రమణ అంటారు బట్ విజువల్గా లేదు లెఫ్ట్ అయ్యి కొంత ప్రాబ్లం అయ్యి స్క్రీన్ బ్లర్ చేసి పార్షియల్ బ్లైండ్ అంటారు బట్ అది క్యారెక్టర్ పరంగా విజువల్గా ఏం లేదు అంటే క్యారెక్టర్ని రౌడీగా అండ్ లెఫ్ట్ ఐ పార్షియల్లీ బ్లైండ్ అని చెప్పడం తప్ప దానికి హై ఆర్ లో ఏం లేదు అసలు ప్రాపర్గా యూజ్ చేసుకున్న ఫీలింగే రాలేదు వాటిని మొన్న అన్నదే అమ్మాయి ఇంటికి దారేది మిక్స్డ్ విత్ వైకుంఠపురంలో అజ్ఞాతవాసి అని అదే ఇది ఒక్కో దాంట్లోంచి ఒక్కోటి తెచ్చి లేని స్టోరీకి నాన్ సింకులు అన్ని అతికించేశారు పర్ఫార్మెన్సెస్ వైస్ మహేష్ గారి గురించి ముందే చెప్పాను రిమైనింగ్ వాళ్ళలో శ్రీలీలాని డీ డ్యాన్స్ షో కోసం తీసుకున్నారు మీనాక్షి మరి జిమ్నాస్టిక్స్ చెయ్యదనేమో తనని కంప్లీట్గా సైడ్కి పెట్టేశారు ఏమో నాకు ఒక్క రమ్యకృష్ణ గారి యాక్టింగ్ ఒకటే కొంత డీసెంట్ లాగా ఉంది చివరిలో అది కూడా సీరియల్లా అయిందనుకోండి ఇక మన తమనన్నేమో త్రివిక్రమ్ లాగే ఫుల్ రాడేశారు అసలు నాకు ఇంట్రెస్టే లేదు అని చెప్పకనే చెప్పారు మొన్న ఈవెంట్లో అంటే అంతకు ముందే చెప్పారులేండి రెండు సాంగ్స్తో దొరికిందే ఛాన్స్ అని ఇదివరకు అందరూ రిజెక్ట్ చేసిన బీ అన్ని అన్నీ వేస్తారు ఇందులో ఇవి సరిపోవన్నట్టు కింగ్ ఆఫ్ కోత భీష్మ పర్వం అండ్ మరికొన్ని బీ కాపీ సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే కుర్చీని మడతబెట్టి కొట్టారయ్యా ఇప్పుడు అర్జెంటుగా కలేజా ఒక షో వేయాల్సిందే ఈ ఆశీర్వాద్ కారపొడి ఫ్రస్ట్రేషన్ నుండి బయటికి రావాలంటే సినిమా చూసుంటే మీ ఒపీనియన్ మరి కింద మాతో షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు విల్ మేక్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్